లాక్డౌన్ కారణంగా ఇబ్బందులకు గురవుతున్న శ్రీకాళహస్తి అడవి పుత్రుల ఆకలిని తీర్చడం కోసం దట్టమైన అడవిలో 32 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆపన్న హస్తం అందజేశారు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈ లాక్డౌన్ నేపథ్యంలో 225 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, పండ్లు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. కరోనా వైరస్ భయంతో 40 రోజులుగా అడవిలోని ఆకలితో అలమటిస్తున్న అడవి పుత్రుల కోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడవి బాట పట్టారు. ట్రాక్టర్ మీద కొంత దూరం, మరికొంత దూరం ఎడ్లబండి, ఇంకొంత దూరం నడుచుకుంటూ 16 కిలోమీటర్లు సదాశివ కోన అడవిలోకి చేరుకున్నారు. దట్టమైన అడవిలో చిన్న గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్న వారి వద్దకు వెళ్లి బియ్యం, వివిధ రకాల కూరగాయలు, కోడిగుడ్లు, అరటి పండ్లతో పాటు ఓ పూట భోజనం తయారు చేసి తీసుకెళ్లి పంపిణీ చేశారు. పిల్లలు చదువు అని ఆశిస్తారు, ఇప్పుడు లేదు కాబట్టి 3 నెలలు ఉంటారా, పావులు అన్ని జాగ్రత్త తీసుకుంటారు కదా, ఎంత సంపాదిస్తారు ఏ కాటలో అట్ట కాదు, అంటే ఎంత ఎక్కడ పోయి తెచ్చుకుంటారు ఏ కాకు కొండలు ఆడ పచ్చకి 5 ఎన్ని కట్టలకు వస్తారు మీరు? మోసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు వీళ్ళు, నెల 2 నెలలే ఉంటారు, 3 నెలలు పైన 15 రోజులు ఇళ్ళలో ఉంటారు అప్పుడు లేకపోతే రాత్రి పోతాను వచ్చేస్తారు, జనవరిలో వచ్చేస్తారు. ఎంతో మందిని చూస్తున్నాం సార్, మీ మాతో వచ్చి మేము ఇంటికే చూడలేదు సార్, మీ మాతో వచ్చి అడిగి మాకు మంచి చేత చూస్తున్నారు అంటే మాకెంతో నీకు కృతజ్ఞతలని చెప్పుకుంటున్నాం. మాకు కొన్ని టీవీ కథనాలు ఇనే వచ్చినాం మేము కూడా, మాకు కూడా ఈ పేపర్స్ ఈ ఛానల్లో చెప్పారు పలాని ఏరియాకి ఇంకా ఇవ్వలేదని, ఎందుకంటే చూపించారు మీడియా సోదరులు మా రవెన్ వాళ్ళంతా పలాని ఏరియాలు ఇవ్వలేదంటే ఇక్కడ నుంచి బయలుదేరినాం. ఇప్పుడు నేనైతే ఫస్ట్ సైన్ చూస్తాం, ఇంత 3 నెలలు ఒక అడవిలో ఉంటారనేది గొప్ప, అసలుకి మేము 15 రోజులు ఇళ్ళలో ఉండాలంటే బయట వచ్చేస్తున్నారు అందులో. కాబట్టి మీకు గుడ్డులో గుడ్డులు తీసుకొని వచ్చినాము, బియ్యము, కూరగాయలు మా శక్తి మించి సరేనా. అదే కదా మేము చెప్తున్నా సార్, ఎవరు రాలేదు, మీరు వచ్చినారు చేపలు పట్ట ఇస్తాను చెప్పి పర్మిషన్ ఇవ్వని ఇచ్చుకోండి, మీకే ఇంత కష్టపడాలి మీకు ఎందుకు చేపలు చెప్పి నేను ఏడీతో చెప్పిస్తాను. ఖచ్చితంగా మీ అందరికీ జగన్ అన్న ఆయన ఏంటంటే అందరికి సహాయం చేయండి, అందరికి రేషన్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఎవరు ఆకిల్లో ఉంటే వాళ్ళు ఆకిలు తీర్చమని మమ్మల్ని పంపిస్తున్నారు, అర్థం కాల. మేమందరం కూడా ఎందుకు వస్తున్నాం అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా 10 మంది సహాయం చేయాలని వస్తున్నాం. ఇప్పుడే మాకు ఇప్పుడు ఎలక్షన్ లేదు, మనకేం ఓటులు లేవు, కానీ ఈ అడవిలో ఉండి వాళ్ళకి రెత్తుకొని రావటం అంటే కొన్ని మీడియా సంస్థలు కూడా పలాన అడవిలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కూరగాయలు అందటం లేదు, బియ్యం లేదు, వాళ్ళు చాలా దూరం నడవాలి, ఒక 10 కిలోమీటర్ రావాలి, ఆయన ఒకసారి వచ్చి పోవాలంటే షాపులు వెళ్ళే ఉన్నారు. అందులో ఇప్పుడు కూడా మీకు పాపందరు పేదలు అడవిల నుంచి మంచి వాళ్ళు ఈత కోసలు ఇస్తున్నారా? ఏ ఊరు వాళ్ళు ఈత కోసలు కోసే వాళ్ళు? ఒకరోజు జాగ్రత్తగా ఇవ్వండి పెద్ద ఆయన, డబ్బులు కూడా 2 రూపాయలు ఎక్కువ ఇచ్చేయండి, కాదు కొంచెం చూసి 2 రూపాయలు ఈ కష్టకాలంలో ఇవ్వండి సరేనా. మీకేం కావాలన్నా గవర్నమెంట్ తరఫున మీకేం కావాలన్నా కూడా చేయిస్తాం సరేనా. జగన్ అన్న చదువుకున్న పిల్లకాయలు 10,000 రూపాయలు ఇచ్చాడు ఇచ్చినాడు లేదా, డోక్రా 0 వడ్డీ తెలుసు కదా, ఈ కష్టకాలంలో ఇచ్చాడు మహానుభావుడు, దేవుడే కాదా జగన్ అన్న? ఖచ్చితంగా మనందరం ఫోటో పెట్టుకోవాలి, పెట్టుకుంటారా లేదా, ఎవరు ఫోటో పెట్టుకుంటారా? జగన్ అన్న ఫోటో. కాబట్టి ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఈ అరణ్య మహోత్సవంలో మనకి ఇంత సహాయం చేసినందుకు జగన్ అన్నకే జై. తప్పదు తప్పదు.